దిల్రాజు తమ్ముడు కొడుకు ఆశీష్ హీరోగా పరిచయం అవుతూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ రౌడీ బాయ్స్. బాక్సాఫీస్ దగ్గర రీసెంట్ గా సంక్రాంతి కానుకగా బంగారాజు సినిమా పోటీగా రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో ఓపెనింగ్స్ పరంగా నిరాశపరిచే ఓపెనింగ్స్ నే సొంతం చేసుకుందని చెప్పవచ్చు. అన్ని ఏరియాలలో కూడా సినిమాకు కలెక్షన్స్ పరంగా కొంచెం ఎదురుదెబ్బ తగిలినట్లు సమాచారం. కానీ నిర్మాతలు ఏరియాల వారి డీటెయిల్స్ ను బయటికి ఇవ్వకూడదంటూ నిర్ణయం తీసుకోగా ఓవరాల్ గా ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సినిమా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 80 లక్షల నుండి 85 లక్షలకు అటుగా షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుందని సమాచారం. థియేటర్స్ లో పర్సెంటేజ్ బేస్ మీద 50% నెట్ షేర్ తో ప్రేక్షకుల ముందుకు సినిమా రన్ అవుతున్నట్లు సమాచారం. దాంతో ఓవరాల్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో 1.35 కోట్ల రేంజ్ గ్రాస్ అందుకోగా 85 లక్షలకు అటుగా షేర్ ను సాధించింది. వరల్డ్ వైడ్ గా 88 లక్షల వరకు షేర్ ను సాధించింది ఈ సినిమా. బాక్సాఫీస్ దగ్గర సినిమాను టోటల్ వరల్డ్ వైడ్ గా 11 కోట్ల వరకు రేటుకు అమ్మగా 11.5 కోట్ల రేటుతో టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ అందుకోవడానికి ఏమాత్రం సరిపోవని చెప్పాలి. శని ఆదివారాలలో రెట్టించిన జోరు చూపెడితేనే బాక్సాఫీస్ దగ్గర సినిమా బ్రేక్ ఈవెన్ అందుకోవడానికి ఎంతో కొంత అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఇక 2-3 రోజుల్లో సినిమా బాక్సాఫీస్ ప్రదర్శన ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.